మీ పేరు? నా పేరు దివాకర్. ఎక్కడన్నా మీది? మాది చింతలపూడి కాన్స్టిట్యున్సీ కామవరపు కోట. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయ పనులు చేస్తాను. వ్యవసాయ పనులు చేస్తారు. మరి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు కదా, నాలుగేళ్ళ నుంచి కూడా, అంటే గతంలో ఎలాంటి ముఖ్యమంత్రి కూడా ఇంత సంక్షేమం చేయలేదు, పేదవాడిని అసలు పట్టించుకోలేదని నిన్న ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నాడు, నేరుగా ప్రజల అకౌంట్లో పడుతున్నాయి అని చెప్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏంట పేదవాడిని మంచి చేసాడు అంటున్నారు కదా, పేదవాడికి ఏమీ మంచి చేయలేదండి. అతను అకౌంట్లో 10,000 ఏదో ఒక అమ్మఒడి లేదా నానబుడ్డ అనుకుంటే వేస్తున్నాడు, కానీ అవి ధరల రూపేణా. ఆ రోజున మంచి నూనె ప్యాకెట్ 95 రూపాయలు ఉండేదండి, ఇవాళ 200 రూపాయలు ఉందండి. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ పేదవాడు బతికే పరిస్థితి లేదు. గ్యాస్ బండ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 650 రూపాయలు ఉంటే ఇవాళ 1200 రూపాయలు ఉన్నాయి. అయితే అందులో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ కట్ చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ అతను ఏమీ కట్ చేసుకోకుండా అందులో కూడా ప్రతి ఒక్కరి దగ్గర 300 రూపాయలు గ్యాస్ బండకే అతను తీసుకుంటున్నాడు. అదేవిధంగా మద్యం మీద ఇవాళ 60-70 రూపాయలు ఉండే ఒక చీప్ లిక్కర్ బాటిల్ ఇవాళ 200 రూపాయలు, దాదాపు 30,000 కోట్ల రూపాయలు కనీసం దానికి ఏ రకమైనటువంటి ఆడిట్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి తినేసాడు అనేది మా అభిప్రాయం అండి. ఎవరికి ఊరినే డబ్బులు ఇవ్వట్లేదు. గెలిపించుకున్నారు కదా అన్న, ఓటేసి గెలిపించారు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని ఆయన గెలిపించుకున్నారు, ఏంటి అసలు? అదే కదా, ఇదేం కర్మ. మన రాష్ట్రానికి కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పెట్టింది, మేము ఆ కార్యక్రమానికి పూర్తిగా మద్దతు ఇచ్చాం. గెలిపించుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఎంతో కొంత మంచి జరిగింది, పేదవాడికి మంచి జరిగింది అనేది నిజం, అది అందరూ అంగీకరించాల్సిందే. సరే, అతని వల్లే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా తయారయ్యాడు, అందులో ఏమలేదు. కానీ గుడ్డెద్ది కన్నా గూనెద్ది మెరుగు అంటారు కదా, అది గూంది, ఇది గుడ్డిది. ఏ ఇతను ఇంకా అత్యంత దారుణం వేస్ట్ అనమాట. ఇతను తొందరగా గద్దె దింపకపోతే పేదవాడు బతికే పని లేదు. ఒక్క ఛాన్స్ అనే ఒకే కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అతను ఒక ఛాన్స్ కూడా అయిపోయింది, నెక్స్ట్ ఆయన్ని పంపించేద్దాం, లోటస్ పండ్కి పంపించేద్దాం. ఇప్పుడు మీ నియోజకవర్గం చింతలపూడి అంటున్నారు, చింతలపూడి అంటేనే వ్యవసాయ పరంగా ప్రాజెక్టులు చూసాము, మన చింతలపూడి ప్రాజెక్టు కూడా ఉంది, దగ్గరలోనే ఉంది మీకు. అంటే ప్రస్తుతం ఎలా ఉంది ప్రాజెక్టు అభివృద్ధి పనులు, ఇంకేమైనా చేస్తున్నారా పరిసర ప్రాంతాల్లో? ఈరోజు ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది అసలు? ప్రాజెక్టు పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ప్రతి గ్రామం నుండి కూడా ప్రాజెక్ట్ ఎరగా మన పోలవరం ప్రాజెక్టుకి బస్సులు వేసి మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు. మేము 4-5 సార్లు వెళ్ళాం ప్రాజెక్ట్ దగ్గరికి. ఇప్పుడు మొన్న ఒక 10 రోజుల క్రితం ప్రాజెక్టు అసలు ఊరినే చూద్దామని బయలుదేరి వెళ్తుంటే పోలీసు వాళ్ళు మధ్యలో ఆపేసి కంచెలు కట్టేశారండి, దారుణం. అలాగే చింతలపూడి ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషను, దాని ద్వారా 8 లక్షల ఎకరాలకు భూమి సాగునీరు కానీ మంచినీరు కానీ భూగర్భ జలాలు కానీ పెరిగే అవకాశం ఉంది. దాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఎమ్మెల్యే కూడా అదిగో నేను 1900 కోట్లు తెచ్చా, 2000 కోట్లు తెచ్చానని అబద్ధాలు చెప్పుకుంటా ఏదో అలా ముందుకు నడుపుతున్నారు. వాళ్ళకి చర్మగీతం పాడతామండి. మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలన్నా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అవ్వాలన్నా సరే చంద్రబాబు గెలవాలి. అదీ కాకుండా ఈ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్లో అవార్డు అయిపోయింది అందరికీ. అవార్డు అవ్వడం అంటే నాది ఎకరం భూమి ఉందనుకోండి, ఇదిగో ఇది 4 రెట్లు ఎకరం, మా ఏరియా వచ్చేటి 9 లక్షలు ఉంటుంది రిజిస్ట్రేషన్ వాల్యూ, 4×9=36 లక్షలు. 36 లక్షల రూపాయలు మీకు వస్తుందని అవార్డు ఇచ్చారు. ఇంతవరకు ఎవరికీ రూపాయి కూడా ఇవ్వలేదు. చాలా దారుణంగా జరుగుతుందండి. ఈ ప్రభుత్వానికి ప్రజల బాధ్యత ఏమీ లేదు అసలు. అంటే ఈరోజు సమస్యలు తెలుసుకుంటున్నాము అని చెప్తున్నారు, ఎమ్మెల్యే గడప గడప వస్తున్నారు, వాలంటీర్లు వస్తున్నారు, మీ సమస్యలు తెలుసుకుంటున్నారు, ఏదేమైనా 3 రోజుల్లో పరిష్కారం చేస్తున్నామని చెప్తున్నారు కదన్న, మరి ఎలా ఏంటి అసలు? ఎమ్మెల్యే వాలంటీర్ గొడవ పక్కన పెడితే నేను 15 రోజులు 1-2 నెలల క్రితం ఆశన్నగూడు అని గుండేరు వాగన్ ఒకటి ఉంటుంది మా దగ్గరలో, దాని మీద 1902 ఆ రోజే స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు. అదే రోజున నేను గుండేరు వాగ్ గురించి ఫోన్ చేసి అడిగాను. అడిగితే నాకు ఏదో చింతలపూడి నుంచి ఏఈ గారు వచ్చి ఏమంటే దీనికి ఆల్రెడీ టెండర్ పిలిచాము, ఎవరో కూడా ఇవి బ్రిడ్జి కట్టడానికి ముందుకు రావట్లేదు అదని 2 నెలల క్రితం కాగితం నుంచి నాతో ఫోటో దిగి వెళ్ళారు. నిన్న మాకు స్థానికంగా ఉన్న విఆర్ఓ గారు నన్ను పిలిచి తంబేపించుకొని మీ సమస్య పరిష్కారం అయిపోయింది అన్నారు. సీఎంకే దిక్కు లేదు, ఇక ఎమ్మెల్యే వాలంటీర్ ఏం చేస్తారండి వాళ్ళు, ఆ వాలంటీర్లు అంటే మా ఊళ్ళో చిన్నపిల్లవాళ్ళు వాళ్ళని ఏదో పెట్టి నిన్న దాడిశెట్టి రాజా అంటున్నాడు మినిస్టర్, వాలంటీర్లు అందరూ బచ్చేగాళ్ళు మేము పెట్టిన వాళ్ళే అది ఇది అంటాడు. మరి వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు, వాళ్ళకైనా ఈ ఎమ్మెల్యేలకు పెద్ద సీనేం లేదన్నారు. వేస్ట్, వాళ్ళని రేపు వాళ్ళు ఏ రకంగా అయితే గెలిచారో అదే రకంగా వాళ్ళని డిలీట్ చేయబోతున్నాం ఈ జనం మధ్యలో నుంచి. అంటే ఇక్కడ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఈరోజు అని చెప్తున్నారు, మా ప్రభుత్వం వచ్చాక గ్రామాలు ఎంత అభివృద్ధి చెందాయో వెళ్ళి చూడండి ఒకసారి అంటున్నారు. అంటే సచివాలయం, రైతు భరోసా, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసాము, యువతకు ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు కూడా ఇచ్చాము ఈరోజు అని చెప్తున్నారు కదా, ఏంటి ఎలా ఉంది పరిస్థితి?
సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినమాట వాస్తవం అండి. దానికి కొంతవరకు మేము యాక్సెప్ట్ చేస్తాం. కొందరు దాదాపుగా 125,000 మందికి మాత్రం న్యాయం జరిగింది. దానికి ఎవరు ఇబ్బంది పడే ప్రశ్న లేదు. ఈ మన ఉద్యోగాలు వాలంటీర్లు అంటున్నారు కదా, అది అంత పెద్ద బోగస్ వ్యవస్థ అండి. దానివల్ల సమాజానికి ఉపయోగం లేదు. కానీ నెలకి 130 కోట్ల రూపాయలు అలా జీతాలు రూపాయినా అదన భారం పడుతుంది తప్ప ప్రభుత్వం మీద ఏం ఉపయోగం లేదు. రైతు భరోసా కేంద్రాలు ఇదివరకు కూడా నడిచినాయండి. ఇవన్నీ మనకు కావాల్సింది రైతు భరోసా కేంద్రం కదండి. మా రైతుకి ఏం కావాలో తెలుసండి, పామాయిల్ తోటలో డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ కావాలండి సబ్సిడీ మీద, ఏమండి స్ప్రే చేయడానికి స్ప్రేయర్ కావాలండి సబ్సిడీ మీద. ఇవన్నీ చంద్రబాబు టైంలో 90% సబ్సిడీతో మేము తీసుకున్నాం. ఈ రోజున 6,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకుంటా కేంద్రం ఇచ్చే 7,000 కలిపి 13,000 రూపాయలు అకౌంట్లో చేదో దేశాన్ని ఉద్ధరించిన రైతును ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావగానే ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆయన ఖచ్చితంగా హామీ నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడుకి చేత కావట్లేదు, ముసలోడు అయిపోయాడు, ఇంట్లో కూర్చోమని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారన్న? చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఓపెనింగ్కి టెంకాయ కొట్టాలంటే పంతులు గారు రాయి పైకి పెడితే కనుక టెంకాయ కొడతాడు. చంద్రబాబు నాయుడు 14 అడుగులు ఉన్న బస్సుని ఎవడో కనీసం ఎవడో సపోర్ట్ లేకుండా అలా ఎక్కాడు. అదే సింబల్. ఇంకా ముసలివాడ చంద్రబాబు నాయుడు ఇంకొక ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. ఇవాళ 7 కొండలు పెద్ద తిరుపతి 7 కిలోమీటర్స్ ఉండేది, 2 సార్లు నడిచి వెళ్తాను అంటున్నాడు. ఈయన 7 మెట్లేకమనండి ఈ జగన్మోహన్ రెడ్డిని. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ అండి. ముసలివాడే యంగో మనిషి ముసలివాడు అవ్వచ్చు, మైండ్ మామూలుగా ఉండదు, రచ్చరంబోలే. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పేదలను ఎవరిని పట్టించుకోలేదు, సెంటు స్థలం కూడా ఇవ్వలేకపోయాడు. ఇళ్ల స్థలాలు ఈరోజు నేను ఇస్తున్నాను, ఇళ్ల స్థలాలు పేదవాడిని చూస్తున్నాను, పేదవాడి ప్రభుత్వం మాదే అని చెప్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు? పేదవాళ్ళ భూములు కొంతమంది దళితుల భూములు లాక్కొని వాళ్ళ పార్టీలో లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయన పిలుస్తారు. ఊళ్ళో పిలిచి అరే నువ్వు మా పార్టీలోకి వస్తావా అని అడుగుతారు వైసీపీ వాళ్ళు. ఒక ఎమ్మెల్యే కానీ ఆ ఊళ్ళో ఉన్న పెత్తందారు కానీ మేము మీ పార్టీలో మేము ఎందుకు వస్తామంటే మేము మొదటి నుంచి తెలుగుదేశంలోనో జనసేనలోనో సిపిఐలోనో బీజేపీలోనో ఉన్నా అంటాడు. ఆడ భూమికి 2 రోజుల్లో అవార్డు వచ్చేస్తుంది. నీ భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది అంటది. నాలాంటి వాడు ఉసిరు కట్టుకుంటారు, చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇక ఆ భూమిని కొంతమంది సెంటు కాడికి ఎత్తున్నారండి. అవన్నీ కనీసం ఆ ఏరియాకి వాటర్ కూడా ఉండదు. ఈ మన ఈ జగనన్న కాలనీలు అనేది ఒక పెద్ద బోగస్ కాలనీలు. అవి ఏముండవండి, ఎవరికి ఉపయోగం ఉండదండి. అక్కడికి మట్టి తోలటానికి కానీ, ఇసుక తోలటానికి కానీ, మెటీరియల్ తోలటానికి అసలు దారి ఉండదు, రూపు ఉండదు, రంగు ఉండదు. అదండి. కానీ ఏంటన్నా స్టిక్కర్లు వేస్తున్నారు కదా ఈరోజు, మా నమ్మకం మా భవిష్యత్తు జగన్ అని చెప్పేసి అంటున్నారు, ఏ దీనికి ఏం చెప్తారా? కుక్కలు ఏం చేసినాయి చూసారు కదా స్టిక్కర్లో, అదే మనం ప్రత్యేకంగా చెప్పలేదండి. కుక్కలకు కూడా నచ్చలేదండి ఆ స్టిక్కర్లో. మీరు వాటి గురించి ప్రశ్నిస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళని తీసేసిన లిస్టులో నుంచి అన్నా మరి జంగారెడ్డి గూడెం అని చెప్పారు ఇందాక, ముఖ్యంగా కల్తీసారా అనేది చూసాం మనం స్టార్టింగ్లో గత 2 సంవత్సరాల క్రితం. మరి ప్రస్తుతం ఎలా ఉంది? ఈరోజు మద్య నిషేధం అని చెప్తూ కూడా అధికారంగా వచ్చారు. 4 ఏళ్లలో ఎంతవరకు జరిగింది అనుకుంటున్నారు? అసలు ఏంటి మద్య నిషేధం ఎక్కడ జరిగిందండి? ఇవాళ 30,000 కోట్ల రూపాయలు ఒక్క మద్యం మీదే అవినీతి జరిగింది అనేది నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మా పార్టీ, మేము పవన్ కళ్యాణ్ పార్టీ కాకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాస్తవమే మాట్లాడతాడు. వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు నా మీద, ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా నన్ను తిడతారు పెద్ద పట్టించుకోను. కాదే కల్తీసారా తాగి జంగారెడ్డి గుడి 26 మంది చచ్చిపోయారండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున జంగారెడ్డి గుడి వచ్చి మొత్తం ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో వాళ్ళందరిళ్ళకి వెళ్ళారు. వాళ్ళందరిళ్ళకి వెళ్ళి పలకరించి వాళ్ళకి ఏదో కొంత సహాయం కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చిన పాపని పోలేదు. కల్తీసారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని పెంచారు. అక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా అక్కడ బాగా, అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు సారా అమ్మకుండా ఆ గ్రామాల్లో కొంత పెద్దలు తీసుకుని అరికట్టడం వల్ల కొంత ఆ చావులు తగ్గినాయి. అలా కల్తీసారా అనే కాన్సెప్ట్ పక్కన పెడితే ఇవాళ అతను ఇచ్చే మద్యం కూడా 8 PM సిగ్నేచర్ బాటిల్లో పోసేది కూడా 60 రూపాయల బాటిల్లోనే. ఇదివరకు కేరళ ఇవ్వండి, కర్ణాటక ఇవ్వండి మందు అని అడిగేవాళ్ళు, లేకపోతే ఎంసీ ఇవ్వండి, లేకపోతే ఓల్డ్ మంకి ఇవ్వండి అనేవాళ్ళు. ఇవాళ 60 రూపాయల బాటిల్లో, 100 రూపాయల బాటిల్లో, 2 అదేంటండి ఏం కర్మ అండి? అది ఏం కర్మ అండి మన రాష్ట్రానికి దరిద్రం కాతే? మరి ఎలా ఉండబోతుంది అన్న ఎన్నికలు అనేవి ఈసారి? ఎన్నికలు స్వీప్ అండి. 24లో తెలుగుదేశం పార్టీ 175 కాదు కానీ 150 మాత్రం కన్ఫామ్గా గెలుస్తుందండి. అందులో అసలు నో డౌట్ అనమాట. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి. ప్రతి పేదవాడు కూడా బతకడానికి మంచి రోజులు వస్తున్నాయండి.